నిన్నటి వరకు తన సినిమా కోసం రారండోయని పిలిచానని, ఇకపై తన పెళ్లి గురించి రారండోయని పిలుస్తానని నాగచైతన్య అన్నారు. తన తాజా సినిమా రారండోయ్ వేడుక చూద్దాం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సొంతం చేసుకోవడంపై చైతన్య చాలా హ్యాపీగా ఉన్నారు. చాలా త్వరలో తన ప్రేయసి సమాంతాను పెళ్లాడబోతున్న నేపథ్యంలో ఇందుకు సంబంధించిన విషయాలను కూడా చైతన్య మనతో పంచుకుంటున్నారు. అక్టోబర్ మాసంలో తమ వివాహం ఉంటుందని, అప్పుడు అందరినీ రారండోయ్ అని పిలుస్తానని తెలిపారు. తన వివాహం విదేశాల్లో డెస్టినేషన్ వెడ్డింగ్ తరహాలో జరుగుతుందనే వార్తల్లో నిజం లేదని, ఇండియాలోనే పెళ్లి చేసుకోవాలని తాను సమంత నిర్ణయించుకున్నామని నాగచైతన్య చెప్పారు. ఇక ఈ అందాల జంట ఇద్దరు వేర్వేరు మతాలకు చెందినవారు కావటంతో రెండు సాంప్రదాయాల ప్రకారం వివాహం జరుగుతుందని, హిందూ క్రిస్టియన్ సాంప్రదాయాల ప్రకారం సమాంతతో తన పెళ్లి మన దేశంలోనే జరుగుతుందని నాగచైతన్య చెప్పారు. ఇక సమాంత తన అభిరుచుల్ని గమనించి తనను ప్రోత్సహిస్తుందని, అదే సమయంలో తాను కూడా సమాంత అభిరుచుల విషయంలో అలాగే ఉంటానని చెప్పాడు. అన్ని విషయాల్లో ఇద్దరి మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి తమ వ్యవహారం పెళ్లి వరకు వచ్చిందని చెప్పుకొచ్చారు నాగ్ చైతన్య. సమంతతో తనకు 7 ఏళ్లుగా స్నేహం ఉంది. ఈ క్రమంలో ఇద్దరం ఒకరి గురించి ఒకరం బాగా అర్థం చేసుకున్నామని తెలిపారు. సమంత ఒక మంచి అమ్మాయని అన్నాడు. అలాగే అల్లరి అమ్మాయిని కూడా నాగచైతన్య అన్నారు. ఇక తమ ఫస్ట్ మీట్ నుండి తమ మధ్య కొనసాగిన ఫ్రెండ్షిప్, లవ్, ఇవన్నీ లైఫ్ లో ఎప్పటికీ మరిచిపోలేని తీయని స్వీట్ మెమోరీస్ అంటూ తన మదిలోని మాటని మనతో పంచుకున్నారు. ఇక సమంత అండ్ చైతు వెడ్డింగ్ డేట్ కోసమే అందరూ అభిమానులు వెయిటింగ్. అండ్ ఇంకా వారి వెడ్డింగ్ ఏ తరహాలో, ఎక్కడ, ఎంత స్పెషల్ గా జరగబోతోందో అని చూడాల్సిందే. Tollywood latest news. For more updates on anything happening in Tollywood, please like, share and subscribe.